సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసగిస్తూ పరిపాలన సాగిస్తున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు శర్మిల అన్నారు. యాదాద్రి భోనగిరి జిల్లా రామన్నపేటలోని పద్మశాలి కాలనీలో 25వ రోజు సోమవారం తన పాదయాత్రను ప్రారంభించి మాట్లాడారు. ఉద్యమ న్యాయకుడిని నమ్మి అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. 50 లక్షల మంది బిడ్డలు డిగ్రీలు పీజీలు చదివి ఉద్యోగాలు రాక టీ టిఫిన్ సెంటర్లలో పనులు చేస్తున్నారని అన్నారు. బంగారు తెలంగాణ అని ప్రస్తావిస్తున్న నాయకులు శుద్ధ బావిగూడెంలో ఈ 8 ఏళ్లలో ఒక్క నిరుద్యోగి ప్రభుత్వ ఉద్యోగం రాలేదని అన్నారు. 3 నెలల క్రితం బసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి పాలనలోనే రైతులకు రుణమాఫీ అమలైందని తెలిపారు. తమ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధితో కూడిన సంక్షేమ పథకాలను తిరిగి తీసుకుని వచ్చి తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడతానని హామీ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అభయ హస్తం అనే పథకము మొదలు పెట్టింది. మీరు కొంచెం డబ్బులేస్తే ప్రభుత్వం ఇంకొంచెం డబ్బులేసి మీకు ఇన్సూరెన్స్ లాగా కడుతుంది. మీరు రిటైర్మెంట్ ఏజ్ వచ్చినప్పుడు ప్రభుత్వము ప్రతి నెల మీకు అంతో ఇంత డబ్బు వచ్చే ఏర్పాటు చేస్తుంది అని, అభయ హస్తం పెన్షన్ లాగా పంచేస్తుంది అని రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టిన అభయ హస్తం